పోయిన ఘటనలో చిక్కుకున్న వారంతా క్షేమంగానే ఉన్నారు దాదాపు పది రోజులుగా సురంగంలో ఉన్న వీరి వద్దకు ఆరంగుల వ్యాసం ఉన్న గొట్టాన్ని పంపించారు ఆ పైప్ ద్వారా ఓ ఎండోస్కోపీ తరహా కెమెరాను పంపగా వారంతా సురక్షితంగా ఉన్నట్లు అందులో కనిపించింది ఈ దృశ్యాలను రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సోషల్ మీడియాలో షేర్ చేశారు సొరంగంలో చిక్కుకున్న వారికి ఈ గొట్టం ద్వారా ఆహార పదార్థాలను పంపించారు మొబైల్లు చార్జర్లను కూడా పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు బాధితులను త్వరలోనే క్షేమంగా బయటకొస్తారని అధికారులు ఆశాభ వ్యక్తం చేస్తున్నారు